హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే బొమ్మలు వచ్చాను ఇప్పుడు మనము దైవ బలం అనే కథను విందాము మానవ ప్రయత్నం అనేది లేకుండా కేవలం దైవ బలంతోనే కార్యసాధన వీలవుతుందా స్వామి అని ఒకనాడు ఒక శిష్యుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా పరమహంస ఈ కింది కథను చెప్పారు ఒకసారి ఒక భక్తుని కుమారుడికి ఒక వింత వ్యాసి సోకింది ఏ వైద్యుడు ఆ వ్యాధిని కుదర్చలేకపోయాడు చేసేది లేక ఆ భక్తుడు భగవంతుడిపై భారం వేసి ఊరుకున్నాడు ఇలా ఉండగా ఒక సాధువు భక్తుడింటికి వచ్చి మనిషి పుర్రెలో కురిసిన స్వాతివాన నీటిలో తాచుపాము విషం కలిసిపోయి లభిస్తే ఆ నీటిని తాగిస్తే నీ కొడుకు నయమవుతుంది అని చెప్పాడు పరమేశ్వరానుగ్రహము ఎలా ఉందో చూద్దాం అనుకుంటూ సూర్యుడు స్వాతి నక్షత్రంలో ప్రవేశించిన రోజు రాత్రి ఆ భక్తుడు శ్మశానానికి వెళ్ళి ఒక మనిషి పుర్రెను సంపాదించి చెట్టు కింద ఉంచి దైవ ప్రార్థన చేశాడు అంతలో జల్లుబడి పుర్రె స్వాతివానతో నిండింది ఒక కప్ప ఆ పుర్రెపైగా దాటిపోతూ ఉండగా దానిపైకి ఒక తాచు దూకింది కప్ప తప్పించుకున్నది ఉక్రోషంతో త్రాచు విషాన్ని కక్కింది ఆ విషం పుర్రెలోని నీటిలో పడింది ఆ భక్తులు దేవుణ్ణి వెన్నోళ్లా కొనియాడుతూ ఆ విషపు నీటితో ఇంటికి వెళ్ళి కొడుకు చేత తాగించాడు వింత వ్యాసి మాయమై అతడు పూర్వపు ఆరోగ్యాన్ని పొందాడు